వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. రంగ 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 స్థలాన రంగు పూసుకోకున్నా యషమేసుకోకున్న ఆట బొమ్మలం అంట, మనమంతా తోలు బొమ్మలం అంట అనుకుంటూ ప్రతి వాళ్ళు ప్రతి పాటని నెమరు వేసుకుంటూ థియేటర్స్లోంచి రావటం మీరు చూస్తూ ఉండుంటారు. ఇదేదో ఒకరోజు రెండు రోజులో మూడు రోజులో కాదు, ఇప్పటికి 44 రోజులు అవుతున్నాయి. అయినా సరే నా సత్తా ఇది, నా స్టామినా ఇది అంటూ నిరూపించిన రంగస్థలం సినిమా దెబ్బకి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు వరల్డ్ వైడ్ స్టార్ అయిపోయాడు. ఇప్పటికే దిమ్మ తిరిగే రేటు పెట్టి హిందీ డబ్బింగ్ రైట్స్ అమ్ముడు పోవటం, ఆ తర్వాత బుక్ రిలీజ్ కావటం, ఆ తర్వాత ఇప్పుడు సరికొత్తగా రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ హిట్తో నేషనల్ మీడియా ఇప్పుడు రామ్ చరణ్ వెంబడి పడటం మీ అందరికీ తెలుసు. ఇప్పటికే రామ్ చరణ్ బోయపాటి శ్రీను సినిమాతో బిజీ అయిపోయాడు. అయితే ఈ బోయపాటి శ్రీను సినిమా కూడా భారీ రైట్స్ సొంతం చేసుకోవటానికి రెడీ అయిపోయింది ఒక కంపెనీ, అది హిందీలో రైట్స్ కోసం. ఇప్పటికే 21 కోట్లకు పైగా రైట్స్ పెట్టి కొనటానికి రెడీ అయిపోయారు. చూడండి రంగస్థలం మేనియా ఏ విధంగా ఊపేస్తుందో ప్రపంచ ప్రజానీకాన్ని. ఇక ఈ సినిమా ఈ 44 రోజుల కలెక్షన్లు 260 కోట్ల పైమాటే అని మా అంచనా, కానీ అధికారికంగా రావాలి కాబట్టి ఇప్పటికీ 200 కోట్ల పోస్టర్ వచ్చింది. త్వరలోనే రేపో మాపో 220 కోట్ల పోస్టర్ కూడా రాబోతుంది, 30 కోట్ల పోస్టర్ కూడా వస్తుంది. ఇక ఈ సినిమా షేర్ వచ్చేటప్పటికి 130 కోట్లకు పైగా ఉంది అని అంటున్నారు. సో టోటల్గా ఈ సినిమా క్రియేట్ చేసిన హంగామా అంతా ఇంత కాదు, ఈ దెబ్బతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్టామినా మరొకసారి ప్రూవ్ చేసుకొని బ్లాక్ బస్టర్ సూపర్ డూపర్ హిట్తో సాగుతున్న ఈ రంగస్థలం సినిమా మున్ముందు అనేక టాలీవుడ్ రికార్డ్స్ని బ్రేక్ చేసి అన్ని రామ్ చరణ్ పేరుతో రాసుకోవాలి అని మా బాక్స్ ఆఫీస్ ఇన్ఫో కోరుకుంటుంది. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోదు అనుక్షణం మీకు మూవీ అప్డేట్స్ ఇస్తున్నా. మా బాక్స్ ఆఫీస్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం.